అన్న ఇప్పుడు వీడియో తీస్తూ ఉన్నాడు అన్వేషణ. ఒక మనిషి వచ్చి కెమెరా విడిచేశాడు, కత్తి కూడా తీశాడు. ఇక్కడ చాలా రిస్కీ వీడియో తీయడం అలాంటివి. అయినా కూడా చాలా రిస్క్ చేసి ఇలా వీడియోలు షూట్ చేసి అందరికీ చూపించడం అనేది చాలా గొప్ప విషయం. నేను మాట్లాడలేకపోతున్నాను, కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను ఒక్కదే ఉన్నాను. ఇదంతా తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేషణ. నేను ప్రపంచ యాత్రకుని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని. ఈరోజు మనం సొమాలిలో ఉన్న డబ్బుల మార్కెట్ని, మనీ మార్కెట్ అదేంటి, డబ్బుల మార్కెట్ ఏంటి, బ్యాంకులు ఉంటాయి కదా అంటే, అవునండి మీకు తెలుసు కదా, మీరు చాలా వీడియోస్ వాట్సాప్ వీడియోస్ ఫేస్బుక్ వీడియోస్లోని చూశారు కదా, డబ్బుల్ని రోడ్డు మీద అమ్ముతారన్నమాట. ఏంటి ఆ పరిస్థితి ఏంటి అనుకుంటే, మనిషికైనా డబ్బుకైనా విలువ ఉన్నంత వరకే, ఆ విలువ పోయాక మనిషికైనా డబ్బుకైనా దేనికైనా విలువ ఉండదు. సో ఇప్పుడు అదే జరిగింది. కాకపోతే వాటికి విలువ లేదనమాట, రోడ్డు మీద అమ్ముతారు. యాక్చువల్గా బ్యాంక్స్ ఉండాలి, బ్యాంకులు లేవు, సో రోడ్డు మీద అమ్ముతారు. సో ఆ రోడ్డు మీద అమ్మడం ఆ విధానం తెలుసుకుందాం. ఎందుకంటానంటే ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న దేశానికి ఉన్న డబ్బుకి విలువ లేదనమాట. సో వేరే దేశం డబ్బు ఏదైతే ఉందో డాలర్ని ఇక్కడ చెల్లుబాటులో ఉన్నది, ఉన్న ఊరు డబ్బుకి విలువ లేదు. సో అది రోడ్ల మీద అమ్ముతారు. ఇంకో హైలైట్ జోక్ ఏం చెప్పనా, చితికిపోయిన నోట్లు మనం ఎవరికైనా ఇస్తే తీ మంచి నోటు ఇవి అంటాం, కానీ ఇక్కడ చితికిపోయిన నోట్లని తీసుకుంటారనమాట. ఎందుకంటే ఇంత డబ్బులు జోబులో పెట్టుకొని తిరిగితే అఫ్కోర్స్ ఒక టీ తాగాలంటే ఎర్రం చేతి ఉందా డబ్బులు, ఒక ఏదైనా ఉప్మా తినాలంటే కుడి చేతి ఉందా డబ్బులు. డబ్బులు ఎవరు క్యారీ చేయడానికి బతకం కదా. ఇక్కడ జనం ఏంటంటే ఒక్కరోజు తింటే చాలు అని వీళ్ళు ఫీల్ అవుతారనమాట. సో మనం వెళ్ళిపోతాం, దారిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం, ఆ మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు డబ్బును కొనుక్కోవడానికి వెళ్తున్నాను అన్నమాట. ఏంట్రా డబ్బులు కొనుక్కోవడం ఏంట్రా ఎదవా అంటే, మరి నా దగ్గర డబ్బులు అయిపోయాయి. ఎందుకంటే లోకల్ కరెన్సీ ఇస్తుంటే వీళ్ళు ఎక్కువ అడుగుతున్నారు, సారీ డాలర్స్ ఇస్తుంటే ఎక్కువ అడుగుతున్నారు, లోకల్ కరెన్సీ అయితే తక్కువ. సో లోకల్ కరెన్సీ ఇచ్చే ప్లేస్కి డబ్బులు మార్కెట్కి వెళ్ళి డబ్బులు కొనుక్కుంటే మనం వాడుకోవచ్చు. ఇక్కడ కెమెరాని నేను చూపించకూడదు అన్నమాట, అంటే ఉమెన్ ఉంటారు కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి మనం, రికార్డ్ చేయకూడదు. ఒకసారి చెప్పారు అది మనకు ఎయిర్పోర్ట్లోనే, నువ్వు ఎక్కడ పడితే అక్కడ రికార్డ్ చేయకు, ఉమెన్ చూసుకో, నువ్వు ఉమెన్ చూసుకొని రికార్డ్ చేయాలని అంటున్నారు. సో నేను మనీ మార్కెట్కి వెళ్తున్న దారిలో సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట. లొకేషను ఉమెన్ దగ్గరికి వచ్చి క్లోజ్గా వస్తున్నప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా వాళ్ళు నా కాస్త చూస్తున్నారు. ఎందుకని చెప్పి నేను చేయట్లేదు, మీ అందరికీ తెలిసిందే ఇస్లామిక్ కంట్రీస్ ఉమెన్ని చాలా రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళు గుర్కాలో ఉంటారు కదా, సో మనం వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకే నేను కెమెరాని నేను ఎక్కువగా ఫ్రీగా నేను కెమెరాని ఆడించట్లేదు అనమాట. సిచ్యువేషన్లీ గట్ట నేను వెళ్ళిపోతున్నాను. అందరూ చూస్తున్నారు, ఇది నదిలా ఉంది, ఎండిపోయి ఉంది, ఇదంతా నదిలా ఉంది, ఎండిపోయింది. డబ్బులకి వెళ్ళే దారిలో మార్కెట్లోని ఇదంతా చూస్తున్నారు. ఓనర్ ఫ్రీగా ఉన్నారు, పీపుల్ ఏమి ఇది లేదు. ఇండియా అనగానే ఇండియానా సలాం వాలేకుమ్ అచ్చా హే టీకే షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ అని అంటున్నారు అనమాట. వాళ్ళకి తెలుసు కదా సొమాలి భాషలో వీళ్ళు చూస్తారు సినిమాలు. మార్కెట్ మీరు చూస్తున్నారు కదా, నాకు రికార్డ్ చేయడానికి అబ్జెక్షన్ చేస్తున్నారు. ఏదో చేసినంత వరకు వాళ్ళు నో అంటే నో చేసేస్తున్నాను. ఇక్కడ ఏమైందో తెలుసా, నేను ఆయనకి ఫోటో తీయమని ఇచ్చానమాట ఆ మొబైల్. కాకపోతే నేనేం చేశాను, తెలివిగా అది రికార్డ్ బటన్ ఆన్ చేసి ఇచ్చాను. అది సిచ్యువేషన్ రికార్డ్ అవుతుందని చెప్పి ఆయన గోలగాలు చేసి హంగామా చేశారు. సో ఆయన బతిమలాడి ప్లీజ్ నేను యూట్యూబ్ అని, నువ్వు మీడియావి, మీడియా ప్రతినిధివి అని. వాడు బాబా నేను మీడియాని కాదని ఒప్పుకోలేదు. ఆల్మోస్ట్ 3-4 మెంబర్స్తో డిస్కస్ చేసి నేను యూట్యూబ్ అని, నా ఛానల్ చూడు సల్మాన్ ఖాను షారుఖ్ ఖాను ఏవోవో చెప్పి వాళ్ళని ఒప్పించి కెమెరాకి కొంచెం ఓకే చెప్పించాను. ఆయన వెనకాతలు ఉన్న వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, ఆడ ఫైసల్ ఒక్కడే ఆయన ఒక్కడే సపోర్ట్ చేశారు. సో హ్యాపీ అన్నమాట. ఫైసల్ మనకి డబ్బులు ఇస్తున్నాడు, నేను డాలర్స్ ఇచ్చుకుంటే ఆ డాలర్స్ తీసుకొని ఇస్తున్నాడు. $83 ఇస్తున్నాడు అంటే ఇంకోళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తానన్నారు, కానీ నేను ఈయన దగ్గర చేశాను ఎందుకంటే ఈయన మాత్రమే నాకు కెమెరా కనబడతారు అన్నారు. ఇన్షాల్లా, థ్యాంక్ యూ. యూ నో ఇండియా?
సో ఇది చూస్తున్నారు కదా, ఇదంతా నా డబ్బులే. ఇన్ని డబ్బులు 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 సమాలి డబ్బులు చూసారా? ఇన్షాల్లా ఓల్డ్ డబ్బులు వచ్చాయి మనకి. ప్రార్థన అవుతుంది, అందుకే డిస్టర్బ్ చేయొద్దని అన్నారన్నమాట. ఇదంతా తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను. ఎన్ని ఎన్నో మిలియన్ మిలియన్, నేను కోటీశ్వరుని అయిపోయాను, నేనేం మాట్లాడలేకపోతున్నాను, కొంచెం ఇబ్బందిగా ఉండే, నేను ఒక్కదే ఉన్నాను అందుకే. ఓకే, బాగుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే చేయండి, చేయండి. మర్చిపోయారా ఎవరైనా? ఆయనకి కొంచెం డబ్బులు ఇచ్చానమాట, డబ్బులు ఇచ్చి తీసుకొని చెప్పి ఇచ్చానమాట. ఆల్మోస్ట్ $4 వరకు ఇచ్చాను. సో నేను $50 అడుగుతున్నాను. ఇదంతా డబ్బు నాదే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో యు కమింగ్ ఇన్ వీడియో. Yes. Thank you so much. Thank you. This is your you shop? Welcome. This is your shop? Change the money. I have bill, Ethiopian bill. Ethiopian bill. I will give you. You give me this money. Yes. Okay? Okay. Thank you. Somali land? Somali language. It's good. Food. This one is tea. Tea, okay. ఇప్పుడు మీరు చూసిన ఆయనకి డబ్బులు కావాలి. నన్ను నేను బ్యాగ్లోని డబ్బులు కట్టలు పెట్టడం చూసిన కాడి నుంచి నన్ను అదలలేదు. కావాలి కావాలన్నారు. మానవుడైతే కాఫీ తెచ్చారు, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం దీని గురించి. ఓకే, నిజంగా హెడ్డాక్ అయితే వచ్చిందండి. నిజంగా నాకు అంబాబాయ్ కెమెరా తీస్తుంటే ఏ అరుపులు, గోలలు, కేకలు, మీకు తెలిసిందే కదా అలాంటి ప్లేస్లోకి వెళ్ళి తెయ్ మొత్తానికి ఒకరిని మాట్లాడి అచ్చిక బుచ్చికలాడి మచ్చిక చేసి నేను రికార్డ్ చేయగలిసాను అర్థాన్ని. పైసలు థ్యాంక్ యూ సో మచ్. ఇంత కష్టపడి వచ్చినందుకు నేను ఆ మార్కెట్ని అసలు దీని గల కారణం అసలు వివరాలు అన్నీ తెలుసుకుందాం, మాట్లాడుకుందాం కాఫీ తాగుతూ. నిజంగా షాక్ అండి, డబ్బులు రోడ్డు మీద అమ్మడం ఏంటండి? కేజీల కేజీల కింద గొట్టల గొట్టలు వేసి మా రోడ్డు అంతా డబ్బులు అమ్మడం ఏంటి? మరి ఆ డబ్బులు అమ్మితే ఆ డబ్బులు దేంతో కొనుక్కుంటామని ఆలోచన కూడా మీకు వచ్చిందా కదా? డబ్బులని డాలర్స్తో కొనుక్కోమని ఆ డబ్బులని వాడుకోవాలన్నమాట. ఇదేంటి, ఇది ఎక్కడ లాజిక్ మీకు అర్థం అవ్వాలి? ఆ దేశంలో డబ్బులు అమ్ముకోవడం ఏంటి? ఇప్పుడు మన దేశంలో మన మనకి ఆ మనకు అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటాను. అసలు రాదు మన దగ్గర కండ్రె. మన డబ్బులు రోడ్డు మీద అమ్మడం ఉంటే ఎంత ఇదిగా ఉంటుంది? అలాంటిది రోడ్డు మీద గొట్టల గొట్టల కింద వేసి అమ్మారు. ఒకసారిగా షాక్ అనమాట. డబ్బు నేను ఇప్పుడు ఊహించలేదు. మీరైనా ఊహించారా ఏ దేశంకి వెళ్తే ఆ దేశం డబ్బులు రోడ్ల మీద అమ్మడం? అది ఏదో చిత్తకాయతలు అమ్మినట్టు విలువ లేదు. నేను గల కారణం చెప్తాను, మాట్లాడదాం. చాలా బద్దలైపోతుంది. అందరినీ కెమెరా తీస్తుంటే ఏయ్ ఏయ్ అరుపులు గోలలు, నిన్ను వెళ్ళడం అయితే వెళ్ళిపోయాను పద్మవ్యూహంలోకి, పద్మవ్యూహం నుంచి బయటకు వస్తానా రానా అని సత్యం. వాళ్ళు నోటీస్ చేసి కెమెరా చెక్ చేశారంటే అయిపోయిందే, మనకు అయిపోతుంది. దీనికి గల కారణం ఏంటంటే డబ్బు మన దగ్గర, మన భారతదేశం దగ్గర ఎంతైతే బంగారం ఉందో అంత మించి అంతకు సరిపడే డబ్బుల్ని మనం ప్రింట్ చేయాలి. అంతకు మించి ప్రింట్ చేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఈ దేశపు నాయకుడు చేసిన తప్పిదం అంతే. పిచ్చి తొక్కలకి రాజ్యం అప్పచెప్పిస్తే పిచ్చి ఎక్కించేస్తారు అన్నట్లు ఈ నాయకుడు ఏం చేశారంటే డబ్బులు చాలా విధిగా, అంటే ఆడికి ఏమొచ్చిందంటే డబ్బులు ఉంటే జనాలు కోటీశ్వరులు అయిపోతారు కానీ చాలా విధిగా వాడి దగ్గర ఉన్న ఆదాయం కన్నా ఎక్కువ ప్రింట్ చేసి నోట్లు మిషన్ ఉంటే సరిపోతుంది ఏంటి, ఇష్టాసారంగా ప్రింట్ చేసి జనాలందరికీ పనిచేశాడని. సో దాంతో ఏమైంది, డబ్బుకి విలువ లేకుండా పోయింది. ఏదైనా అంతే చాలా షాక్ అనమాట. అలా పంచడం వల్ల ఏమైందంటే ఇప్పుడు డబ్బుకి విలువ లేకుండా పోయింది. వీళ్ళకున్న ఆస్తి మనకి, మన ఆస్తి ఏదైనా ఉందంటే మనం దాచుకున్న బంగారం, కానీ వీళ్ళ ఆస్తి ప్రస్తుతం ఈ దేశ భవిష్యత్తు ఓన్లీ ఒంటెల మీద మాత్రమే, సారీ ఒంటెల మీద మాత్రమే ఉంది. ఒంటె క్యామెల్స్ మీదే.
ఏదైనా కొనాలన్నా ఇంతంత డబ్బులు ఎవరు జోబులో పట్టుకుని వెళ్తారు? కష్టం కదా. అందుకే ఆన్లైన్ సిస్టమ్ కూడా నడుస్తుంది. బ్యాంకులు లేవు, ఏటీఎంలు లేవు, ఏమీ లేవు. ఇక్కడ ఒక్కటి కూర, ప్రపంచ దేశాలు ఒక్కటి కూర రావడానికి సహాయం చేస్తామని కొద్దో గొప్ప ట్రావెలర్స్ టూరిజం కొంచెం టూరిజం వచ్చి డాలర్స్ ఇస్తే ఆ డాలర్స్ని చలామణి అవుతుంది. ఇక్కడ కానీ ఇథియోపియా దేశంలోనే అంతే, డాలర్కు ఉన్నంత రెస్పెక్ట్ ఇంక దేనికి లేదు. ఏం డాలర్ మహిమరా నాయన, అగ్రరాజ్యం అమెరికా అన్నందుకు అగ్రరాజ్యం. ఆ కరెన్సీ ఎక్కడ ప్రపంచ దేశాలన్నీ వీళ్ళు కరెన్సీ ఓన్ కరెన్సీగా వాడుతున్నారు. వీళ్ళు ఇథియోపియాలో కూడా అలాగే వాడుతున్నారు కొంత ప్లేస్లో. కానీ ఇక్కడైతే కంప్లీట్గా అలాంటి దుస్థితి రాకూడదు. ప్లీజ్ మీరు ఇంట్లో మన దేశం బాగుపడాలంటే అందరూ పనిచేయాలి. అందరూ పనిచేసి విదేశీ మారక ద్రవ్యాన్ని మన దేశానికి తీసుకురావాలి. లైక్ మీరు అంటుంటారు ఉన్న ఊరిని కన్నతల్లి అమెరికా వెళ్ళిపోయారు, ఉన్న ఊరిని కన్నతల్లి వెళ్ళి పరాదేశం సంపాదిస్తున్నాడని. పరాదేశం వెళ్ళి సంపాదించడం అంటే పరాదేశం మనీని తెచ్చి ఇండియాలో పెట్టడం అంటే చాలా గొప్ప మన దేశానికి ధనం తీసుకున్నట్లే. రిస్క్ చేసి పరాదేశం వెళ్ళి ఇరాక్, చాలా దేశాలు మన వాళ్ళు వెళ్ళి మన దేశం ఇంటర్నేషనల్ కానీ వెళ్ళి తెచ్చి ఆ డబ్బుని మన దేశంలో పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి కాదు, ఆ దేశాన్ని తెస్తున్నారు. తెల్లదొరలు మన డబ్బులు దోచుకెళ్ళిపోతే ఈ పరాయి దేశంలో ఉన్న వాళ్ళు కష్టపడి ఆ డబ్బుని మళ్ళీ తిరిగి ఇండియాకి తెస్తున్నారు. చాలా హెల్ప్ఫుల్ చేయాలి. అప్పుడల్లో పనిచేస్తున్నాడు అంటే కాదు, నిజంగా ఇండియాలో పనిచేస్తే మన డబ్బు మనకే జనరేట్ అవుతుంటుంది. కానీ పరాయి దేశంలో వెళ్తే పరాయి దేశం డబ్బు తెచ్చి ఇండియాలోనే కదా పెడతారు. ఎంత దేకులు ఏ పరాయి దేశం ఎక్కడ ఏ ప్రపంచంలో దేకులైనా తిరిగి రావాల్సింది మన దేశానికి, మన ఊటికి, మన ఇంటికే. నాకైతే షాకు. డబుల్ కాఫీ తాగినా కూడా నేను మైండ్ కోలుకోలేను. మీరు చూస్తే అంటారు డబ్బులు రోడ్డు మీద అమ్మడం ఏంటో. నాయన కూరగాయలు విన్నాము, మా కూరగాయలు అమ్ముతున్నారు, పప్పు దినుసులు అమ్ముతారు, డబ్బులు అమ్మడం ఏంటి. మొత్తం మార్కెట్ ఊరు ఊరంతా మొత్తం అందరూ ఏది డబ్బుల నుంచి గాడి. ఆయనైతే మరీ షాక్, నేను రికార్డ్ చేస్తారంటే గాడిద వెళ్తుంది, గాడిద మీద గొట్టలు వేసుకొని తీసుకెళ్తాను డబ్బుని. నిజంగా ఎనీవే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏం తెలుస్తుంది కింద కమెంట్ బాక్స్లో చేయండి, నాలెడ్జ్ వస్తుంది. అండ్ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం ఇన్ తెలుగు కదా, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా చాలా వివిధ దేశాల విశేషాలు ఉంటాయి, చూసి ఆనందించండి. నిజాన్ని తెలుసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.